మనకి నచ్చిన కార్ కొంటాం అలాగే మనకి నచ్చిన బైక్ కొన్నాం కానీ అవి ఎలా మెయింటైన్ చేయాలో చాలా మందికి తెలియదు ఎంత మెయింటైన్ చేస్తే అంత ఎక్కువ కాలం మన్నుతున్న విషయం మాత్రం తెలుసు అయితే ఎలా మెయింటైన్ చేస్తే ఎక్కువ కాలం మన్నుతాయో అలాంటి విషయాలు మా టెక్నికల్ ఎక్స్‌పర్ట్ ద్వారా ఈ మెకానిక్ మావి సెగ్మెంట్ లో చూసి తెలుసుకోండి దీంట్లో ఏంటంటే డెంటింగ్ లో పెయింటింగ్ లో తీసుకున్న జాగృతలు ఏంటంటే డెంటింగ్ గనుక సరిగ్గా రాలేదు అనుకో ఒక వెహికల్ కి ఒక లగ్జరీస్ వెహికల్ యూస్ చేస్తున్నాడు డెంటింగ్ గనుక కరెక్ట్ రాకపోతే మన ఫ్లాపింగ్ గాని షేప్ తేడా ఉంటుంది ప్రాబ్లం రాకుండా చేసుకోవాల్సింది మేజర్ గా థింగ్స్ దీంట్లో కంపాక్టబిలిటీ ఏంటంటే చాలా కేర్ఫుల్ గా వర్క్ చేసుకోవాలి లగ్జరీస్ కార్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వెహికల్ బాడీ ప్యానెల్ ఎప్పుడు కూడా కట్ చేయకూడదు बॉडी पैनल कटे रेप पोदन वेहिकल अम्मा वाल्यू अने वाल्यू अनेक मन चाल मट के ट्रई चू उ बाडी पैनल मार्चकूद मार्चक पेवा इंका पे वेटते पे क्वालिटी पेंट वाड़ी क्वालिटी क्वालिटी पेंट कड़कते फिशेस का प्रॉब्लम षेपिंग प्रॉब्लम अवटूं तरह सिक्स मंथ्स की फेड अवटी అట్లాంటివైనా జరగకుండా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మంచి పెయింట్ వాడాల్సి వస్తుంది మంచి పెయింట్ అంటే డ్యూపాంట్ ఇస్ ద మంచి కంపెనీ అని డ్యూపాంట్ తప్పించి వేరే పెయింట్ అనేది వాడకూడదు అలా జాగృతలను తీసుకుంటే మనకు వెహికల్లో అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంకొకటి పెయింట్లో క్వాలిటీ అనేది రేకపోతే మాత్రం ప్రాబ్లం అనేది చాలా చాలా అంటే కాంప్లికేటెడ్ ఇష్యూ ఇప్పుడు ఈ రూమ్ గనుక చూసుకున్నట్లయితే ఇది లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెయింట్ బూత్ అండి దీంట్లో పెయింట్ చేసిన వెహికల్ ఏదైనా సరే 20 నిమిషస్ లో ఫుల్ బాడీ పెయింట్ చేసి కూడా బయటికి తీసేయొచ్చు ఇది చాలా మార్కెట్లో కొత్తగా లాంచ్ అయ్యింది జస్ట్ 1.5 ఇయర్ అవుతుంది ఇది లాంచ్ చేసి ఈ పార్టిక్యులర్ ఈ సెగ్మెంట్ ఈ స్పెసిఫికేషన్ లో వచ్చేసి 15 లక్షలు టు 20 లక్షలు రూపాయస్ ఉంది ఈ పెయింట్ బూత్ లో నార్మల్ డేస్ లో మనకి ఎలా అంటే పెయింట్ చేశాక ఒక 2 డేస్ వరకు టచ్ చేయొద్దు పెయింట్ ఫేడ్ అయిపోద్ది పెయింట్ వర్షం వచ్చింది అనుకోండి పెయింట్ చేయడం కష్టం అని చెప్పేవారు కానీ ఇప్పుడు బయట మీరు ఎంత 5 సెంటీమీటర్స్ కానీ 10 సెంటీమీటర్స్ వర్షం పడినా కానీ దీంట్లో హీటింగ్ బూత్ పెట్టుకుని నార్మల్గా మనం బేకింగ్ చేసుకోవచ్చు వెహికల్ని దీంట్లో పెయింట్ చేయడం వల్ల అక్యురసీ అనేది చాలా బాగుంటుంది దీంట్లో అక్యురసీ అనేది చాలా బాగుంటుంది ఈ పెయింట్ బూత్లో వేయడం వల్ల ఇంకోటి వాడే గన్లో క్వాలిటీ ఉండాలి పెయింట్ చేసే గన్లో క్వాలిటీ ఉండాలి ఎక్స్పర్ట్ టెక్నీషియన్ అయి ఉండాలి ఎక్స్పర్ట్ టెక్నీషియన్ కాకపోతే మీకు ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా బయట చేయించుకోవాలంటేనే కస్టమర్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు షోరూంలో చేయించుకుంటేనే బాగా వస్తుంది షోరూంలో చేయించుకోకపోతేనే బాగా రాలేదు అనే ఆప్షన్ అనేది లేదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే పెయింట్ చేయొచ్చు చేయించుకోవచ్చు వెహికల్ని లగ్జరీస్ వెహికల్స్ మేము పెయింట్ చేస్తాం చాలా వరకు ఇప్పుడు ఇది ఫుల్ బాడీ పెయింట్ చేస్తున్నాం దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ చిన్న చిన్న డెంట్స్ తీసాక పాలిస్టర్ పుట్టి అనే ప్రైమర్ అనేది అప్లికేషన్ చేస్తారు నార్మల్గా కొంతమంది ఏం చేస్తారు డెంటింగ్ సరిగ్గా తీయకుండా పాలిస్టర్ పుట్టి అనేది ఫిల్అప్ చేస్తారు బట్ అది రాంగ్ వే అలా చేయకూడదు నీట్గా డెంటింగ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ చిన్న చిన్నగా మైన్యూట్ ఉంటాయో వాటిలో పాలిస్టర్ పుట్టి అనేది ఫిల్అప్ చేయాలి అలా ఫిల్అప్ చేయకుండా నార్మల్గా ఏదైతే డెంట్ తీయకుండా అలానే పాలిస్టర్ పుట్టి ఫిల్అప్ చేసారట్లయితే నార్మల్ కొన్ని డేస్ తర్వాత ఏమైంది డ్రై అయిపోయి ఏదైతే పేస్టింగ్ పెట్టారో ఆ పేస్టింగ్ మొత్తం వచ్చేస్తుంటుంది ఆక్వర్డ్గా ఉంటుంది చాలా అగ్లీగా కూడా ఉంటుంది లోపల రస్ట్ అనేది ఫామ్ అవుతుంది అలా కాకుండా నీట్గా డెంటింగ్ తీసిన తర్వాత పాలిస్టర్ పుట్టి అప్లికేషన్ చేసి మీకు పుట్టి అనేది పరైమర్ అనేది పెట్టదనే మీకు పెయింట్ అనేది లైఫ్ ఎక్కువ వస్తుంది ఫుల్ బాడీ చేయించుకోవాలంటే చాలామంది కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే రేపు వెహికల్ వాల్యూ తగ్గిపోద్దేమో కానీ అలాంటి టెన్షన్ ఏం లేదు ఈ నార్మల్ డేస్లో అలా ఉండేది బట్ ఇటు ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫుల్ బాడీ చేయించుకోవడంలో చాలామంది కస్టమర్లు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు కానీ ఎప్పుడు ఫుల్ బాడీ చేయించుకున్నప్పుడు రూఫ్ అనేది చేయకూడదు కలర్ చేంజ్ చేసుకున్నాం మాత్రమే రూఫ్ చేసుకోవాలి రూఫ్ అనేది ఎందుకు చేంజ్ చేయకూడదంటే రూఫ్ చేయించుకున్నప్పుడు లోపల బాడీ పార్ట్స్ అనేది ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేసినప్పుడు మనకి ఏంటంటే సరిగ్గా రావు ఫిట్మెంట్ కాకనప్పుడు సౌండ్స్ అనేవి వస్తాయి వెహికల్లో సౌండ్స్ అనేది రాకుండా ఉండడం కోసం ఫుల్ బాడీ చేయించుకున్నప్పుడు వీ డోంట్ ప్రిఫర్ టు రూఫ్ అనేది చేసుకోకూడదు ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే నార్మల్గా కస్టమర్లకు తెలియదు ఎంత ఛార్జ్ చేస్తారు ఫుల్ బాడీ చేయించుకుంటే ఒక ప్యానల్ చేయించుకోవడానికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళకి దే ఓంట్ ఓన్లీ డ్రైవింగ్ చేస్తారు
కానీ కార్కి ఏం పడతాయి ఏంటి ఎలా చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు. అలా తెలియకపోవడం వల్ల నార్మల్గా బయటకు వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాదు, ఒక ప్యానల్కి 4000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అది రీజనబుల్ ప్రైస్, దట్ వాజ్ ద రీజనబుల్ ప్రైస్. మనకు తెలియకుండా మనం ఒక దగ్గరికి వెళ్ళాము, అలా చేయించుకోవడం వల్ల వాళ్ళు ఛార్జ్ అనేది ఎక్కువ చేస్తారు. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ప్యానల్కి 4000 రూపీస్ మాత్రమే ఇవ్వాలి పెయింట్ చేసుకుంది. అదే రైట్ రౌండ్ ఫుల్ బాడీ చేయించుకున్న మాత్రం 25 to 30,000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ ఎలక్సరీస్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 45 to 50,000. ఇన్నోవా అనుకోండి, ఎస్యూవి సెగ్మెంట్ అయితే ఒక కాస్టింగ్ పడుతుంది, సడన్ వెహికల్తో ఒక కాస్టింగ్ పడుతుంది, హచ్ బ్యాక్ అయితే ఒక కాస్టింగ్ పడుతుంది. ఆ కాస్టింగ్లోనే చేయించుకోండి, ఎక్కువ అనేది అప్లై అనేది చేయకూడదు. జస్ట్ దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే అర్థం మీకు తెలియడం కోసం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మల్టీ బ్రాండ్ కార్ షోరూమ్ ఇది. అండ్ మా దగ్గర చిన్న వెహికల్స్ నుంచి అబౌట్ 1.5 crore దాకా అన్ని వెహికల్స్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ అన్ని వెహికల్స్ అన్ని సర్టిఫైడ్ అండి, విత్ అన్ని షోరూమ్ రికార్డ్స్ ఉంటాయి. ఎటువంటి ట్యాంపర్ కానీ అండ్ ఎటువంటి డ్యామేజెస్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. అన్నీ మేము తరువాత చెక్ చేస్తాము. మావి వర్క్ షాప్స్ ఉన్నాయండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అండ్ హెచ్డిబి, కోటక్ మహీంద్రా, అన్ని బ్యాంక్స్ అప్ టు 90% ఆన్ ది వాల్యుయేషన్ ఆఫ్ ది వెహికల్ వాళ్ళు 90% దాకా ఫైనాన్స్ ఇస్తారు. కామన్ మ్యాన్ ఆల్సో కెన్ బై అ లగ్జరీ కార్, బెంజ్ కానీ, బీఎండబ్ల్యూ కానీ, ఏ వెహికల్ అయినా సరే పర్చేజ్ చేస్తారు. అండ్ మా దగ్గర ఉన్న కస్టమర్స్ అయితే ఎవ్రీ మంత్ మేము యూజువల్లీ 30 వెహికల్స్ దాకా అమ్ముతామండి. అండ్ ఆల్ ది కస్టమర్స్ ఎట్లా అంటే ఒక 6 months 8 months దాకా వాడుకొని మళ్ళీ వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు మా దగ్గర వెహికల్స్ అన్ని. ఇప్పుడు షోరూమ్కి వెళ్తే కనుక కొత్త వెహికల్ వచ్చి 60 lakhs ఉంటుందండి. ఒక బెంజ్ కేర్ తీసుకుంటే మన దగ్గరకు వచ్చేసరికి అది 30-35 lakhs ఉంటుంది. అంటే డిపెండ్స్ అపాన్ మోడల్ అండ్ కండిషన్ బట్టి. కొత్త వెహికల్కి వెళ్తే మీకు మళ్ళీ అమ్మడానికి వెళ్తే చాలా వేరియేషన్ వస్తుంది. సెకండ్ హ్యాండ్ వెహికల్ అనుకోండి, తీసుకొని ఒక సంవత్సరం తర్వాత అమ్ముకున్నా కూడా ఎక్కువ లాస్ ఉండదు. సెకండ్ హ్యాండ్ మార్కెట్ దానివల్ల ఎక్కువ క్లిక్ అవుతుంది. యూజువల్లీ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతాయండి, అప్ టు 1 crore దాకా అన్ని వెహికల్స్ ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. బెంజ్, బీఎండబ్ల్యూ, మర్సిడీస్, వోల్వో, జాగ్వర్, అన్ని సిరీస్, అన్ని వెహికల్స్ ఉన్నాయండి. యూజువల్లీ కస్టమర్ వచ్చి చూస్తారు, 3 to 4 వేరియంట్స్ ఉంటాయి. ఒక్క వెహికల్లోనే 3 to 4 కలర్స్ ఉంటాయి డిఫరెంట్. ఇప్పుడు అన్ని ఫైనాన్స్ ఈజీలీ అవుతుంది, వితిన్ 3 డేస్లో మనకు డెలివరీ వస్తుంది వెహికల్. రిట్స్ అండి వెహికల్ ఓన్లీ 97 కిలోమీటర్స్ తిరిగింది. 2014 జస్ట్ 1 week ఓల్డ్ వెహికల్ అండి. 675 కొత్త వెహికల్ ఉంది అండ్ వీఆర్ కోటింగ్ అరౌండ్ 6 lakhs 10,000కి ఇస్తామండి వెహికల్. అంటే అంత డిఫరెన్స్ ఉంటుంది, 75,000 దాకా డిఫరెన్స్ ఉంటుంది అనమాట కొత్త వెహికల్కి, ఈ వెహికల్కి. ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ వెహికల్ అనమాట, షోరూమ్ వెహికల్. అది స్విఫ్ట్ ఉంది, 2012 మోడల్ ఇది. జీఈస్ కోటింగ్ అరౌండ్ అన్ని కస్టమర్ పార్క్ అండ్ సేల్ వెహికల్స్ అండి. ఇక్కడ కోటింగ్ వచ్చేసి 6 lakhs అండి, నెగోషియబుల్ ప్రైస్. మాట్లాడచ్చు ప్రైస్ గురించి కూడా. ల్యాండ్ రోవర్ ఉందండి, ఇది 45 lakhs కొత్త వెహికల్ అండి. అండ్ మేము కోట్ చేసేది 36 lakhs అండి, ఇది కూడా ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్. అండ్ నిసాన్ టెరానో ఉంది, 14 lakhs కొత్త వెహికల్ అండి, ఆల్మోస్ట్ 6 months ఓల్డ్ వెహికల్ అండి. వీఆర్ కోటింగ్ అరౌండ్ 12 lakhs అండి, నెగోషియబుల్. ఎటీ ఉంది, 18 lakhs కొత్త వెహికల్, వీఆర్ కోటింగ్ 12 lakhs 50,000. వెంటో ఉందండి, 2010 మోడల్ అండ్ ఇది కొత్త వెహికల్ వచ్చి 10.5 lakhs అండి, వీఆర్ కోటింగ్ 6 lakhs. వెరీ నీట్లీ మెయింటైన్, 40,000 తిరిగిందండి, అంతే. చాలా బాగుంది వెహికల్. అండ్ ఆడీ అండి, 60 lakhs వెహికల్ ఇది అండ్ వీఆర్ కోటింగ్ 40 lakhs, 20 లక్షలు తక్కువ పడుతుంది. అండ్ ఇట్స్ 2012 మోడల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు స్టేట్ల వెహికల్స్ కూడా మేము పర్చేజ్ చేస్తాము, లేదు సేల్ చేస్తాము. కస్టమర్ పార్క్ అండ్ సేల్ ఉంటుంది,
బెంట్లీ అండి 5 క్రోర్స్ వెహికల్ ఇది వి ఆర్ కోటింగ్ 1 1/2 క్రోర్ ఇట్స్ 2008 మోడల్ ఓన్లీ 10000 డ్రివెన్ వెరీ లెస్ డ్రివెన్ XUV 500 ఇట్స్ 2012 మోడల్ అండ్ వి ఆర్ కోటింగ్ 12,50,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 13.5% నుంచి 14% దాకా ఉంటుందండి యూజ్డ్ కార్ మీద న్యూ వన్ ఇస్ అరౌండ్ 11-12% అండి కస్టమర్ ప్రొఫైల్ బట్టి మేము యూజువల్లీ 90% దాకా ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తాము బిఎండబ్ల్యూ దిస్ ఇస్ 2008 మోడల్ అండి డీజిల్ వర్షన్ అండ్ వీఆర్ కోటింగ్ అరౌండ్ 18 lakhs అండి నెగోషియబుల్ ప్రైస్ అండి వోల్వో ఉందండి ఇది S60 D5 టాప్ ఎండ్ మోడల్ అండి ఇది అండ్ కొత్త బండి వచ్చి 40 లక్షలు అండి అండ్ వీఆర్ కోటింగ్ 24 lakhs నెగోషియబుల్ ప్రైస్ అండి ది మర్సిడీస్ బెంజ్ అండి ఈ క్లాస్ ఇది 2010 ఎండింగ్ మోడల్ అండి అండ్ 60 లక్షలు కొత్త బండి అండి వీఆర్ కోటింగ్ 31 lakhs నెగోషియబుల్ ప్రైస్ అండి ఈ 250 సిడిఐ అండి డీజిల్ వర్షన్ ఇది ఏఎంజీ కిట్తో పాటు ఉందండి C250 డీజిల్ వర్షన్ 25 lakhs అండి ఇది వెహికల్ కాస్ట్ అండ్ న్యూ వన్ ఇస్ అరౌండ్ 40 lakhs అండి అండ్ అటువైపు వెళ్తే కనుక ఆడీ ఉన్నాయి ఆడీ A4 ఉంది ఆడీ A6 ఉంది A4 వచ్చేసి 24 lakhs ఉందండి ఇది A4 అండి ఇది 2013 మోడల్ ఇట్స్ 34 lakhs అండి ప్రైస్ కోటింగ్ కొత్త 145 lakhs అండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని బ్రాండ్స్ మల్టీ బ్రాండ్ షోరూమ్ అండి అన్ని వెహికల్స్ ఉంటాయి మా దగ్గర అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లో మేము ఇస్తాము ఫైనాన్స్ రేట్ కూడా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఇన్సూరెన్స్ కూడా మేము చూసుకుంటాము వర్క్షాప్ మా ఓన్ డెంటింగ్ పెయింటింగ్ కానివ్వండి లేదంటే ఇంజన్ వాయిస్ కానీ ఏదైనా సరే మేము చెక్ చేస్తాం తరువుగా జెన్యున్ వెహికల్స్ ఉంటాయి మా దగ్గర డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది అండ్ వీ డీల్ ఓన్లీ ఇన్ కమిషన్ బేసిస్ అన్నమాట ఇది ఈ వారం కార్స్ అండ్ బైక్స్ నెక్స్ట్ వీక్ లేటెస్ట్ బైక్తో లేటెస్ట్ కార్తో కలుస్తాను అంతవరకు బాయ్.